భవన కార్మికులకు వచ్చి పని లేదు. ఒక భవన కార్మికులు కానీ ఖాళీగా ఒక ఉంటే కనెక్షన్ ట్రాక్ మీద తగ్గితే అటు రాష్ట్రం జీడిపికి ఎఫెక్ట్ అవుద్ది. ఇటు సామాన్య దాని మీద ఎవరైతే జీవనోత్పాదన ఉంటున్న సుమారు 25 26 యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అమ్మ కూలే కాకుండా, కాపీ మేస్త్రే కాకుండా, ప్లంబరే కాకుండా, రాడ్ బైండింగ్ చేసేవాడే కాకుండా సుమారు 25 యాక్టివిటీస్ ఇబ్బంది పడే పరిస్థితి గత 117 రోజులుగా అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. నిన్న రోజున ప్రభుత్వం తాలూకా ప్రకటన చూసాం, 15వ తారీఖు నుంచో లేదు 25వ తారీఖు నుంచో ఏదో చేస్తానని అంటున్నారు. అంటే 4 నెలలు పూర్తవుతున్నప్పటికి ఈ ప్రభుత్వానికి స్ట్రీమ్లైజ్ అంటే స్టార్ట్ చేయడానికి 4 నెలలు పడుతుంది. ఓకే, అదొక ఆలస్యానికి మరి మేము ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని మా నిరసన తెలియజేస్తూ అసలు క్లారిటీ కావాలి మాకు. పాలసీ ఏంటి? ఇది ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట, నిన్న అధికారులు మాట్లాడిన మాటల్ని బలంగా పుచ్చుకొని మాట్లాడుతున్నాను. మీ సోదరులు కూడా, మీ అందరూ కూడా నిన్న పత్రికా సమావేశాలు చూశారు, టీవీలో చూశారు, మీ అందరూ కూడా ఉన్నారు, హెల్ప్ లైన్లు కూడా పెట్టారు. హెల్ప్ లైన్లు కూడా మాట్లాడితే వాస్తవాలు ఏంటో కూడా తెలుస్తాయి. గత ప్రభుత్వంలో ఇసుక 370 రూపాయలు సీనరేజీ పెట్టి రీచ్ల దగ్గర 100 రూపాయలు వచ్చి హ్యాండ్లింగ్ ఛార్జీస్ పెట్టి 5 రూపాయలు వచ్చి జిఎస్టి పెట్టి టన్నుకు 475 రూపాయలు ఇస్తే ఒక లారీ వెళ్తే ఆ లారీ 10 టన్నులైనా 20 టన్నులైనా 8 టన్నులైనా ఆ లారీలో ఇసుక పోసేవారు. అది తెచ్చి ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఆ లారీ ఆ టిప్పర్ డ్రైవర్ ఉన్నారో లేకపోతే టిప్పర్ మాండర్ ఉన్నారో లేకపోతే ఎవరైతే మనం బాడుకు తీసుకుంటామో వాళ్ళు తెచ్చి మన ఇంటి ముందు ఇసుకని తెచ్చి పోసేవారు. ఇది సామాన్యుడు మాట్లాడుతున్న మాట. పోసేవారు అది. ఆ లెక్కలో చూసుకుంటే విజయనగరంలో 10 టన్నుల లారీ అంటే 3 యూనిట్స్ 9 నుంచి 10 వేల రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది. ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్పు